హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. ఈరోజు మళ్ళీ ఇంకొక బ్లాగ్ అనమాట. సో చాలా రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి వెల్కమ్ బ్యాక్ గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను, కానీ వెళ్ళట్లేదు అనమాట. ఇటాలియన్ వెళ్ళట్లేదు అనమాట. సో కుదరట్లేదు, ఎంత అనుకున్నా కానీ కుదరట్లేదు. సో ఇవాళ ఎన్ని ఆటంకాలు వచ్చినా పోవాలనేసి అనుకుంటున్నాం. మెడ కూడా పట్టింది ఇలా, కానీ తప్పదు ఎట్లన్నా ఈరోజు దర్శనం చేసుకోవాలని మేమైతే రెడీ అయినాం. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే మెట్రోలో వెళ్దాం అనుకుంటున్నాం. సో చూడండి, ఈ బ్లాగ్ అంతా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఎట్లా వెళ్ళినాము అని చెప్పేసి. సో ఈ బ్లాగ్ని కూడా ఎండ్ వరకు చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అండ్ వెల్కమ్ బ్యాక్ గుడ్లో కలుద్దాం. బాయ్. లియన్, నువ్వు చెప్తావా ఏమన్నా? నువ్వు చెప్తావా? హాయ్ చెప్పు. హాయ్. హలో. ఓకే, చాలు ఇంకా. బయలుదేరినాం, బయలుదేరి బండి దగ్గరికి వచ్చినాక మాకు నల్లేసింది. ఎప్పుడు టెంపుల్కి వెల్కంపేట్ గుడికి పోదాం అనుకున్నప్పుడు అల్ల ఏదో ఒకటి అయిపోయింది. సో సందీప్ తొందరగా పట్టేస్తా, ఒకటి ఫస్ట్ ఇల్లు ఒకటి పట్టేస్తాను పోయింది అనమాట. వీడేమో రావట్లేదు పైకి. లియన్ దానా, దా ఇగో దా, దా డాడీ దగ్గర పోదాం మనం. దా డాడీ వాటర్ పడుతుంది, దా అల్లొస్తుందని పైకి వచ్చినాం లియన్. అంతే, మనం ఆచి పోతున్నాం. సరేనా, ఆచి పోతున్నాం. జర్సే బావు ఈ డ్రమ్ ఒక్కటి నింపితే వెళ్ళిపోదాం. చూడు పాప ఏం చేస్తుంది చూడు. ఎక్కడికి నాన్న? నాన్న ఇంకా పట్టలే నాన్న నీళ్ళు, పట్టినాక వెళ్దాం. ఓకేనా లియన్ బేబీ, లుక్ హియర్. నీళ్ళు పట్టినాక పోదాం బేటా. నో 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 బేబీ. సరే పోదాం, ఆగు. ఇక చెప్పులు వేసుకొని వస్తా. చెప్పులు చెప్పులు వేసుకొని వద్దాం, దా చెప్పులు వేసుకోదాం, దా. ఇంకా మెట్రోలో వెళ్ళినా బైక్ పైన వెళ్ళినా సేమ్ టైమింగ్ ఉంది అని చెప్పేసి అన్నాడు అనమాట సందీప్. అందుకని ఇంకా మెట్రో అయితే ఎక్కి దిగాలి, ఇంకా 1 కిలోమీటర్ గుడి దాకా నడవాలి కదా. సో అందుకని చెప్పి మేము ఇంకా బైక్ మీదే వెళ్ళిపోయామన్నమాట. వెనకాల ఉంది చూడు బల్కంపేట టెంపుల్. టెంపుల్కి వచ్చేసాం, పాప వస్తాడు ఇప్పుడు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వచ్చాను కదా. సో ఏదో తెలియని కొత్త గుడికి వచ్చినట్టు అనిపించింది అనమాట. గుడిలో అయితే చాలా మార్పులు వచ్చాయి. ఈ షెడ్ కూడా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు లేకుండే అనమాట. సో ఇంకా బోనాల సీజన్ కాబట్టి చాలామంది బోనాలు తీస్తున్నారు, జనం కూడా చాలా ఉండే అనమాట. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ టైం ఇక్కడ గుండు తీయడం చూస్తున్నాను బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర. సో ఎవరైనా మొక్కులు ఉంటే ఇక్కడ తీర్చుకోవచ్చు. సో మీ అందరికీ నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. చిన్నపిల్లలకు ఫీడింగ్ కోసం కూడా ఇక్కడ సపరేట్గా రూమ్స్ లాగా ఇచ్చారనమాట, చాలా బాగుంది. అండ్ ఇంకా మేము బయలుదేరడమే లేట్ బయలుదేరడం కదా. సో ఇంకా గుడి క్లోజింగ్ టైం అనమాట. సో ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఫ్రీ దర్శనంలో వెళ్లకుండా టికెట్ తీసుకొని విఐపీ దర్శనంలో అయితే వెళ్తున్నాము. ఒక్కరికి 50 రూపీస్ అంట. సో నేను ఎప్పుడు వెళ్ళినా ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం టైం లేదని చెప్పి ఫస్ట్ టైం ఇక్కడ విఐపీ టికెట్ తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను అమ్మవారిని ఇంత దగ్గరగా చూసినాను అనమాట. ఇన్ని ఇయర్స్ నేను దర్శనం చేసుకున్నాను, కానీ ఇంత దగ్గరగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు లించున్న లైన్లో నుంచి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నుంచి కింది నుంచి ఇట్లా బయటికి వస్తామన్నమాట. సో నేనైతే కావాలని రికార్డ్ చేయలేదు ఏమీ కూడా లోపల, ఓన్లీ మామూలుగా 2 సెకండ్స్ వీడియో తీశాను. అండ్ నాకెందుకో తీయాలనిపించలేదు, లేదంటే మీ అందరు కూడా చూపించేదాన్ని. మేము చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్లో కానీ కాలేజ్ టైంలో కానీ మేము రెగ్యులర్గా వచ్చే టెంపుల్ అనమాట బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. నేనైతే ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చేసరికి నాకు చాలా కొత్తగా అనిపించింది. గుడి అయితే చాలా అప్డేట్ అయ్యింది అండ్ చాలా మార్పులు కూడా జరిగాయి. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినట్టు అనిపిస్తుంది. 3 ఇయర్స్కే చాలా డెవలప్మెంట్ ఉంది ఈ గుడిలో. అండ్ ఇక్కడ అమ్మవారికి వడిబియ్యం పోస్తున్నారనమాట. బోనాలకు టైం కదా. సో వెనక పక్క చూపించాను కదా ఇందాక, అక్కడేమో బోనాలు సమర్పిస్తున్నారు, ఇక్కడేమో వడిబియ్యం పోయించుకుంటున్నారు. మీలో ఇంతవరకు ఎవరైనా ఒక్కసారి కూడా ఈ టెంపుల్ విజిట్ చేయలేదు అంటే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఎందుకంటే నాకైతే చాలా అనుభవం ఉంది, ఇక్కడ కోరిన కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి.
మేమైతే మంచిగా అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని ఇక్కడ అయితే కొంచెం సేపు కూర్చున్నాము. అండ్ ఇక్కడ నాకు ఒక యూట్యూబర్ కూడా కనిపించారనమాట, కానీ నేనేం వీడియో తీయలేదు. ప్రసాదం దగ్గర కూడా ఫుల్ లైన్ ఉందన్నమాట. ఇంకా సందీప్ వెళ్ళి ఇంకా పులిహోర ప్యాకెట్లు, ఈ వడ, అప్పలు అండ్ లడ్డు అయితే తీసుకొచ్చాడనమాట. లియన్కి గుడిలో పులిహోర అంటే చాలా ఇష్టము. అదేదో ప్యాకెట్ ప్యాకెట్ తినేస్తాడని కాదు, కానీ ఒక రెండు ముద్దలు తింటాడని చెప్పేసి వాడి కోసం తీసుకున్నాను. కానీ తెలిసిందే కదా, అసలు ఎక్కువ తినట్లేదన్నమాట. అందరూ అడుగుతున్నారు లియన్ ఎందుకు బక్కగా అవుతున్నాడు అని చెప్పి. రీజన్ అదేనండి, అసలు ఏది పెట్టినా ఫుడ్ అయితే సరిగ్గా తినట్లేదన్నమాట. అందుకే ఇంకా ఏం చేస్తాం చెప్పండి. ఇంకా ప్రసాదం తినేసిన తర్వాత టెంపుల్ బయట వచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొట్టే సెక్షన్ దగ్గర ఇక్కడ ఒక పెద్ద టబ్బు నిండా కుంకుమ ఇలా పెట్టారనమాట. సో వచ్చే వాళ్ళందరూ కూడా టిఫిన్ బాక్స్లు నిండా నిండా కూడా కుంకుమ అనేది తీసుకెళ్తున్నారు. నేను కూడా కొంచెం పేపర్లో అయితే తీసుకున్నాను. అండ్ నేను వాటర్ కోసం చాలా ట్రై చేసినాను అనమాట. యాక్చువల్లీ నేను రాగి చెంబు తీసుకెళ్ళడం మర్చిపోయినాను అనమాట. చెంబు తీసుకెళ్తే లోపల గుడి వాళ్ళే మనకి పంతులు గారు తీసిస్తారు, కానీ నేను బాటిల్ తీసుకెళ్ళినాను. సో ఈసారి అయితే నాకు వాటర్ అయితే దొరకలేదన్నమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను గుడిలో వాటర్ కోసం అయితే ట్రై చేయాలి. ఎందుకంటే ఎప్పుడు టెంపుల్ విజిట్ చేసినా ఆ గుడిలో నుంచి వాటర్ తెచ్చుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అన్నమాట. టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారనమాట, మధ్యాహ్నం టైం అయిపోయింది. అండ్ ఇక్కడ అమ్మవారికి సమర్పించిన చీరలన్నీ కూడా 200 నుంచి 2000 రేంజ్ లోపు ఉన్నాయన్నమాట. ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. సో ఫైనలీ ఇంకా గుడి నుంచి అయితే బయటికి వచ్చేసాము. మా దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో చాలా ఇయర్స్ తర్వాత అమ్మవారిని మళ్ళీ చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మళ్ళీ కూడా ఇట్లాంటి గ్యాపులు రాకుండా రెగ్యులర్గా అమ్మవారి టెంపుల్ విజిట్ చేయాలనేసి కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి చిన్న చిన్న బ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. Until then, take care and bye-bye.